కదం తొక్కిన భాష. మిత్రమా, దశాబ్దాల క్రితం ఓ తరుణం మహాదారుణం. కందుకూరి అనే గ్రాంధిక కథన రంగంలో గిడుగు పిడుగుగా మారి మాటల మడుగు కొరకు బుడుగులా అడుగులు వేస్తూ ఛందస్సు చట్రాలను బ్రద్దలు కొడుతూ పరమ పావనమైన పద్యములో పదం తొక్కి గద్యం ఘనమైనదంటూ కథం తొక్కినాడు. జాడేలేని గురజాడ అడుగుజాడలో నడవమని ఎలా చెప్పగలను? ఒరే సుంఠ, అక్కడ స్విమ్మింగ్ పూలు బడీ పూలు ఒకటేనంట. బడిగిపోతే బడీ పూలట, బడికి పోకుంటే స్విమ్మింగ్ పూలట. బహుశా ఆ పాపం నేడు చుట్టుకుందేమో, లేక వీరేశలింగడి శాపం కొట్టుకుందేమో. ఆంగ్ల భాష ఆంధ్ర భాష నడినెత్తి మీద నెక్కి తొక్కుతున్నది. ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు? చేసిన పాపం ఊరికే పోతుందా? ఊపిరి తీస్తుంది కానీ. అందుకని నీవు నీది పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్పించి చదివించు సుమి. నీవు చెల్లించే బోడి వేల రూపాయల ఫీజుకు వారు రాత్రింబవళ్ళు చదివిస్తారు, బోలెడు పుస్తకాలు మోయిస్తారు, బండెడు పరీక్షలు రాయిస్తారు, బొచ్చెడు మంది బొచ్చు ఊడేదాకా పాఠాలు చెబుతారు. పిల్లల్ని కనడం మనవంతు అయితే పెంచి పెద్ద చేసినంత పని చేస్తారు వాళ్ళు. కావున నిస్సంకోచంగా, నిర్భయంగా, నిస్సందేహంగా అక్కడే చదివించబోయి. ఏమిటబ్బా వీడు తెలుగు పండితుడు అయి ఉండి ఇలా మాట్లాడుతున్నాడు అని నీ బుర్ర బద్దలు చేసుకోకురా బడుద్దాయి. ఇప్పుడున్న ఈ సవ్యసాచిక నవ్య నాగరిక ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్న మన దేశంలో తెలుగు అంటేనే తెగులు. తెలుగు అల్లం, ఆంగ్లం బెల్లం. మరి బెల్లం చుట్టూ మాత్రమే కదా చీమలు ఉండేది సుమి. ఇంకొద్ది రోజులకు ఈ తెలుగు అంతరించిపోతుంది. అప్పుడు ఆంధ్రభూమి బ్రద్దలై ఆంధ్రజ్యోతి ఆరిపోయి సూర్యప్రకాశం తరిగిపోయి ప్రజాశక్తి బలహీనపడిపోయి సాక్షి రెక్కలు విరిగిన పక్షిగా ఈనాడు ఏనాడు కనిపించక జనం గుండె చప్పుడు ఆగిపోయి జనం జాతరలో తెలుగు బిడ్డలు తెగించి చావుకు సిద్ధపడే రోజు ముందున్నది మిత్రమా. ఎందుకంటే హస్తగతమైన ఈ జనం ఇంకా సైకిల్ త్రక్కుతూ మొద్దుబారిన సుత్తి కొడవలి చేతబట్టి వీధి నాటకాలు వెర్రివేషాలు వేసే వీరు జనసేనగా మారి దిక్కు మొక్కు లేని ఈ ప్రజారాజ్యంలో వాడిపోయిన కమలాలతో ఇంకా పూజలు చేస్తూ గులాబీ రంగు గుడ్డలతో కారు ఎక్కి కారు కూతలు కూస్తూ లోకులకు లోక్సత్తా చూపించి ఈల శబ్దం రోగించి అర్థం పర్థం లేని ఆమ్ ఆద్మీలు చచ్చుచూపులతో పుచ్చు నవ్వులతో బ్రతికీడుస్తూ హామీలు సునామీలా వస్తున్నా పట్టించుకొని ఈ వెర్రిజనం ఇంకా నీచ నికృష్టమైన పథకాల కోసం జై సమైక్యాంధ్ర అంటూ గట్టిగా అరుస్తూ గావుకేకలు పెడుతూ పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసి మళ్ళీ ఆ ఫ్యాను గాలి కిందే సేద తీరుతున్న జనం తీరు మారదు. అందుకేనోయ్ మిత్రమా, ఈ పిచ్చి తెలుగు రాజకీయ ప్రపంచం కన్నా ఆ ఆంగ్లమే మంచిది. ఈ ఉత్తరము ముగించే ముందు రెండు మాటలు చెబుతా నేర్చుకోమని నీ పిల్లలకు చెప్పరా బడవా? అది ఒకటి ఐఆమ్ సారీ, మరొకటి థ్యాంక్ యూ. ఇక ఉంటానురా మిత్రమా, శీఘ్రమేవ ఆంగ్ల భాష ప్రాప్తిరస్తు. వందనములతో ఇట్లు నీ మిత్రుడు ఓ దిక్కుమాలిన తెలుగు భాషాభిమాని. జై హింద్.